మాచర్ల పట్టణం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో మాచర్ల మండల పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తలు తహసీల్దార్ వెంకటేశ్వర్లను కలిసి తమ సమస్యలను వినతిపత్రం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ బీఎల్ఓ సూపర్వైజర్లను ఉదయం 10 గంటలకు సంతకం కోసం పిలిపించి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేయించారన్నారు. మహిళలను కూడా చూడకుండా ఇంత పనిభారం మోపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రతిరోజు వార్డుల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ వారి వివరాలు సేకరిస్తూ ఒక్కొక్క రాత్రి వార్డుల్లోనే 9 గంటల వరకు విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదివారం రోజున కుటుంబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. ఇంత పని చేస్తున్నప్పటికీ ఇంకా పనిభారం మోపడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం చేసే బ్యాగ్ అంతా వెరిఫికేషన్ డేటా చేయడం వచ్చేసి అక్కడే అకామిడేషన్ ఏర్పాటు చేసి మేము వచ్చే వర్కింగ్ లైన్స్ ఇచ్చాము, కూల్ డ్రింక్స్ ఇచ్చాము, వాటర్ ఇచ్చాము, రిఫ్రెష్మెంట్ ఇచ్చాము, అన్ని ఇచ్చాము. మనకి ప్రివెన్షన్లో రిప్రజెంటేటివ్ వచ్చామండి. సమస్య గురించి ఇప్పుడు అంగన్వాడీ మన ప్రసన్న గారు నాయకులు మాట్లాడారు. రాత్రి మేము వీళ్ళు మమ్మల్ని నిర్బంధించారు మున్సిపల్ ఆఫీస్లో రంగజప్పని నిర్బంధించారని చెప్పి మాకు కబురు వచ్చింది. ఉదయం 9 గంటలకి ఊరికి కనపడిపోయారమ్మని పిలిచి ఇంటికి పోని కూడా నైట్ 9:30 కూడా ఇప్పుడు కూడా పని తెల్లవారులే సరే మీ వర్క్ కంప్లీట్ చేసుకోవాల్సిందే అని తలుపులు మూసి పనిచేస్తూ ఉంటే మాకు తెలిసి మేము విషయం అడిగిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత ఏంటండి దారుణి మానసత్వం ఏంటి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు, మహిళా సాధికారితే నా ప్రథమ కర్తవ్యం అంటున్నాడు, మహిళలు గౌరవించడమే నా ముఖ్య ధ్యేయం అంటున్నాడు, మా ఇంట్లో మహిళలే మా ఫ్యాక్టరీ నడుపు మా ఇండస్ట్రీ నడుపుతున్నారు అంటే మహిళలకు నేను అంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే గవర్నమెంట్ ఒక్కగా గుర్తించి వాళ్ళకి కలిసి వేద అమలు చేయమని చెప్తా ఉంటే అప్పుడు ఏమంటున్నాడు గవర్నమెంట్ స్కీమ్ వర్కర్లు వీళ్ళు అంటే స్కీమ్ వర్కర్లు అంటే వాళ్ళకేమీ భర్తలు ఉండరు, పిల్లలు ఉండరు, వాళ్ళకేమీ మనలాగా ఆహారం అవసరం లేదు, వాళ్ళ యొక్క ఏమంటే త్యాగం దయాదాక్షిణ పనిచేయాలని ఒక విధానంతా గవర్నమెంట్ పోతా ఉంది. ఇది అన్యాయం అని చెప్పి ఇప్పటి నుంచో కొన్ని సంవత్సరాలు మొత్తుకుంటా ఉంటే మేము వాళ్ళు కనీసం అమలు చేయండి అని మొత్తుకుంటే అది ఈకపోగా రోజు ఉదయం అండి ఉదయం వెళ్ళు 6 గంటలకు 9 గంటల దాకా బీఎల్ఓ డ్యూటీ అంట, 9 గంటలకి 4 గంటల దాకా మళ్ళీ వాళ్ళ డ్యూటీ అంట, అంగన్వాడి డ్యూటీ అంట. అక్కడి నుంచి నైట్ 9 కావచ్చు, 12 కావచ్చు, 1 గంట కావచ్చు, ఎంత టైం అన్నా కానీ మళ్ళీ బీఎల్ఓ డ్యూటీలు అంట. వీళ్ళు ఎప్పుడు ఇంటికి పోవాలి, వీళ్ళు ఎప్పుడు సంసారం చేయాలి, వీళ్ళు పిల్లలు ఎప్పుడు పోషించుకోవాలి, ఏంటి ఇది సమయం కావదండి. ఇప్పుడు పని ముందు నిన్న జరిగిన విషయం నిన్న 4వ తారీఖు ఉదయం 8 గంటలకి మా బీఎల్ఓ సూపర్వైజర్లు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ కానీ ఎవరైనా ఫోన్ చేసి ఇప్పుడే పోదురు రండి సంతకం పెట్టిపోదురు కానీ మరి ఒక కాగితం తీసుకెళ్ళాలి అని చెప్పి పిలిపించారు. పిలిపించి మమ్మల్ని అక్కడే కూర్చోబెట్టి సాయంత్రం దాకా సాయంత్రం 10 దాకా కూర్చోబెట్టి మేము సాయంత్రం మధ్యాహ్నానికి భోజనానికి అడిగినా కూడా మేము భోజనం తెప్పిస్తాం ఉండండి తినండి అంటే మేము సరేలే అనుకుని చేద్దామని చేస్తే 10 కూడా మమ్మల్ని మేము అడిగినా కూడా మాకు బస్సులు పోతాయని కొంతమంది అడిగినా కూడా ఇళ్ళ పనులు ఉన్నాయండి బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు వంట చేయలేదని చెప్పి వచ్చినా కూడా మమ్మల్ని మేము అంత అడిగినా కూడా మమ్మల్ని పోకుండా చేసి చివరికి మా భర్తలకు కానీ మా యూనియన్కి కానీ మేము ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మేము వచ్చాం బయటికి. 10 కూడా మమ్మల్ని బయటకు పంపించడానికి అప్పుడు కొట్లు పూసేశారు ఏం తీసుకెళ్దామన్నా ఏమీ లేదు బిడ్డలకి. మా పరిస్థితి అలా ఉందండి. నవంబర్ 15 నుంచి ఐఆర్ఈఆర్ చేసాము, అప్పుడు కూడా 10 చలిలో చేసాము, చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక్క జనభూమిలోనని చెప్పి సాకి మళ్ళీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశారు. ఈ ఉద్యోగ బిఎల్ఓ డ్యూటీ సరిగ్గా చేయకపోతే అంగన్వాడీ ఉద్యోగం ఉండదని చెప్పి మమ్మల్ని బెదిరించారు అండి.